ప్రపంచమంత మాయా పరివకమయ్యున్నది. ఇందు అనేక లక్షల జీవరాశులు ఉద్భవించి కాలానుకూలముగా వృద్ధి పొంది నశించుచున్నవి. ఈ మూఢ ప్రజలు ఇట్టి విషయములను కనుగొనుటకు మారుగా మీ దాకులము మా దీకులము మీ రామతము మా దీమతమని వాద భేదములు ఆడుకునటలో కాలము వ్యర్థము చేయుచున్నారు. కాని జనన మరణముల నుండి విముక్తులు కాగా మాటి మాటికా సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నారు. కాని నాకు వీరందరితోటి పని ఏమున్నది? అదిగో ఆ కనపడుతున్నదే కన్యమలయ్య బ్రహ్మ కాబోలు. అచ్చోట ఒక మహానీయుడు వలచి ఉన్నాడని చెప్పుదురు. మనసా మరణము శ్రీమద్ విరాట్పోతుడి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి చెంతకు వచ్చే దీక్షతో పదవే మనసా. రాజే పోదాముజి రబ్బాలు మొదలకేలా రాజే పోదాముజి బాబులు నగబాటో నీ కయ్యేను సవే పోదాము మానస సంత పదవే పోదాము. ఎంత త్వరగా కందిమల్లయపుర సమీపమునకు చేరితిని అదిగో ఆ
మహానుభావుని తేజో విలాసము మహాత్మా కన్ను తెజవేమో చలటి నేను నా పైన కోపమా కన్ను తెజవేమో దేవా జన్మమునాన్ గోవును జల్పిన పాపమునకునే అవధిలో బూడితినే లేక విసర్జించిన మహత్వం బాలక ఎవరు నీవు వీర బ్రహ్మేంద్రుడనని సారి కుదల జగవు రాదు సాన్నిధ్యం తల్లిదండ్రులెవ్వారు రా శుభం
రాజబాహుడా నీవని నా పంత చేరి గాన్ని సాడులా కులముగ విలపించదవు నీ కులము గోత్రములే మొదలుపరా ప్రేమల రంగ తల్లిదండ్రులెవ్వారు రా శుభంగా నా కుల గోత్రం వేమనా నీకి కవి మరుతులేరు నీటిడు దూదే కుల జుడా తీరు సాగే బతడు మా తండ్రి ప్రాకటంబుజ గోబుజు కల్పిన పాపమునకి అవని లోపల కోవి కులముర బొట్ట మరి హృదయం పగ నను తిట్టుడని వదిలింతోరు తండ్రి తీరు సాగే బతడు మా తండ్రి తీరు సాగే బతడు మా తండ్రి ఎన్ని నిమిత్తం ఇచ్చోటకు వచ్చినాడవో తెలుపము స్వామి. ఈ జన్మ తరింప మోక్షోద్యమే మీ సంతక వచ్చి తిని నన్ను అనుగ్రహించి ఈ దాసుని మన్నించమని వేడుకుని చున్నాడు మహాత్మ. బాలక చిన్నవాడవు, అది అంత సాధ్యము కాదు నాయన. ఎటువంటివేని వద్దు వద్దు భూతి విడపోయి దూదే కుల సిద్ధ వద్దు వద్దు భూతి విడపోయి వద్దు వద్దు భూతి విడపో వద్దు తెలియ దేవదీతము వద్దు వద్దు భూతి విడబోయి దూదే కుల సిద్ధ వద్దు వద్దు భూతి విడబోయి. మహాత్మా వదలి పెట్ట మీదో పాదాబన తములు ముదము మీగా వదలి పెట్ట మీదో పాద పన్న తములు ముదము మీగా కదలుగోసు భక్తి నీరు జగతికారంభనరేదు పదలి పెట్టమీదు పాదములు బ్రహ్మం మదిలు నిప్పుడు మరువాను దేవా రాబ కాను చూడు నిలో నీ దేవుని జాడా
महात्मा बिंदुलूरी ब्रह्म मुदे बिंदु पातुलूरी ब्रह्म मुदे बंधु बिंदु सुंदा जसी बदली पेटा मीदो पादमुल मसुरो ब्रह्म తల్లిదండ్రులు ప్రియులు అందరూ వినజెప్ప ఎందుకో ఈ రీతి కడిన చిత్తం కరగదాయే కుదర మెదలయా నీకే రసుతవాం చలికి వర్తించుట ఘనమురారి ఎంత మహత్తము కూడదు ఇతను బోన ఈ గురు సాధన వేళ దారి చూసి కదెల్లరా ధర నివాస ఇటు అపవాద మేలరా ఇలను మాకు గగనేది గగనమేళ మీకు దాస్యం బుజేయారి జన్మమేళయన్ని మహాత్మా జన్మమేళయన్ని జన్మములకు ఆ
కుమారులారా, కులమనగా నలుప తెలుప గులుగా పసున ఏ వర్ణమై ఉండవచ్చును. అనయో నీ లింగమును జనించిన అయ్యలందరు నా పుత్రాక వెరకొలేక మహాకులము ఎక్కువని వెళ్ళ వేగ కొడే తరయాక చందను వ్యాసుడు రమయింపగ కృతరాష్ట్రుడు బొడ్డను తమయ్యా ఖండితముగ మాతాండన కొన కర్ణాండు జనేంపడే తొరయాక అరయో నీ లింగమున అయ్యలందరు నా పుత్రక యమునకు ధర్మ జనపుడు జనించన కుమారుడై తనయ్యా చంద్రకీర్తియు అతడు భీముడు భవన సపుత్రుడే తనయాగ అరయో నిలింగమును జనించిన అయ్యలందరూ నా పుత్రక తెరపులేక మా కులము ఎక్కువని వెళ్ళవేగ కొడి తనయా ఇంద్రభోగమున ఇంద్రుని గర్జునుడి ఎంపుగ గాగను తనయా
ಚಂದ್ರಕೀರ್ತಿಯು ತಡುಬೆ ಮಡೋನ ಭವನಗಳು ತೊಡೇ ತನಯಾಗ ಜುಲವನಿ ಬೊಟ್ಟಿ ನಟ್ಟಿಯು ಗೊಟ್ಟು ತಿಳಿಯ ಗಣ ಪುತ್ರಗ ಪಟ್ಟಿವೇನಿಗೇನ ಜಾತಿ ವಾಡನೆ ಬಾದಕೆಯ ಕೊಡಿ ತನಯ ಪರಯೋನಿ ಲಿಂಗ ಮನುಜ ನಿಂಜಿನ ಅಯ್ಯಲಾಂದರನು ಪುತ್ರಗ ಪೆರಬೊರೇಗ ಮಾಗುರಮಯಕುವನೆ ವಿಲ್ಲ ವೇಗ ಕೊಡಿ ತನಯ ఎట్లనగా సప్త సముద్రమున కలిసిన హిమద్గిరి పర్వతం ఉన్నది. ఆ పర్వతమున దేవదారి ఫలమును ఆ ముక్తి ఫలమును మీరు తెచ్చినా మీకు తప్పక మోక్షము ప్రాప్తించిన కుమారులారా. సప్త సముద్రముల గడిచి మమ్మల్ని చనిపోయినందుకే చెప్పుచుంటే కానీ ఈ సిద్ధుడు చేయగలడా ఆ ముక్తి ఫలమును? నాయన సిద్ధ నీవు తెచ్చినవా ఆ ముక్తి ఫలము? మీ దయానుల సమ్మున ఎందు చూపిన ముక్తి ఫలము నీ తెచ్చిన స్వామి. స్వామి ఇంకొక సూత్రం చెప్పేదను. అది ఎట్లనగా అదిగో ఆ ఆ శునక మాంసమును భక్షించుడి. ఆహా చీచి, అనీచమైన ఈ మాంసమును మేము భక్షించుటయా? అవురా, కన్న కుమారులకే ఈ పరీక్ష పెట్టుచుంచిరా జనక, అయినను ఈ సిద్ధుడు భక్షింపగలరా? నాయనా సిద్ధ, స్వామి నీవు భక్షింపుమో ఆ మహాప్రసాదమును. ఆహా స్వామి, మీ మహాప్రసాదమును భక్షించుటకు నా కన్నాళ్ళకు లభ్యమయ్యే గురుదేవా. ఎంత నీకుని యాడేదమగురు కృపాయనాళ్ళకు ప్రాప్తించిన నా కన్నాళ్ళకు ప్రాప్తించిన యాడేదమగురు కృపాయనాళ్ళకు ప్రాప్తించిన నా కన్నాళ్ళకు ప్రాప్తించిన తలన్ని సమతి నేడు నిన్నలా తలన్ని సమతి నేడు నిర్మల పిత్తుడనేనయ్యుంటినగా పనిమల పిత్తుడనేనయ్యుంటినగా చెంతన్ని కొన్ని యాడెద మత్తుడు కృప ఎన్నాళ్ళకు ప్రాపించనగా నా కిన్నాళ్ళకు ప్రాపించనగా Thank you.
డొక్కలో పదార్థము నాకెక్కువ మధురంబాయ కదా, నాకెక్కువ మధురం వివేకదా. చక్కెర మధు తీర దగుల కళ్ళను మధు తీర దదుల కళ్ళను మిక్కిలి మధురంబాయ కదా, నాకెక్కువ మధురంబాయ కదా. ఎంతని కొన్ని యాడద మధురు కృప ఎన్నాళ్ళకు ప్రాపించనగా, నాకెన్నాళ్ళకు ప్రాపించనగా. చూసితురా సిద్ధిన భక్తి విశ్వాసములు ఆదరించి మమ్ములను తిరస్కరించి తిరగదరా జనక. తూదిదేకడు వాని ఆదరించి కన్న కుమారుల మమ్ము శ్రీగంత జోడ ఎంత కంబబోధనను మీకు మాకు గతి ఏమో తెలుపవా మహిత రామయాచార్య భువిలో నీతరం వ్యవసాయ వృత్తి తెలంగాణ గోవిందయాచార్య వట్రంగమును చేసి జీవము గడుపుమయ్యా కుమారులారా, మీ మీ వృత్తులను చేసుకుని సుఖముగా కాలము గడుపుడయ్యా. నాయన సిద్ధ, ఏమి గురి కారణము, ఎక్కడి గురి కారణము, ఎందుకు నీ ముడుమాలం కేకి నీ తల్లిదండ్రులను పోషించిన నీకదే పరమరాశ్యం మగును వెళ్ళుము నాయన. స్వామి కవు పలు కవు కదలబు మెదలం కారణమే మయ్యా గురుదేవా.
సద్గురుని సేవ చేయుట సామాన్యమటోయే సద్గురుని సేవ చేయుట సామాన్యమటోయే మొడయల్లా భిక్షమెత్తాలి ఐదు బాండవుల పంట చేయాలి మందికి పంచి పెట్టాలి పాదో వానికి భాగమివ్వాలి సామాన్యమటోయి సత్వరుని సేవ చేయుట సామాన్యమటోయి పట్ట పగల పచ్చి కర్ర కొట్టాలి చిక్కు చీకటిలో ఎండ పెట్టాలి పట్ట పగల పచ్చి కర్ర కొట్టాలి లేని స్థలమున రమ్యమైన వంట చెయ్యాలి సామాన్యమటోయి సద్గురుని సేవ చేయుట మాన్యమటోయి దాస దాసులకు దాసు కావాలి దేశ దాసులకు దోషులు కావాలి
దోషం కమాండోసు కావాలి ధరలోడంగా కొట్టి చూడాలి సామాన్యమాటోయి సద్గురుని సేవ చేయుట సామాన్యమాటోయి నాయన సిద్ధ ఇదంతయు నువ్వు ఎట్లా సాధించగలవు స్వామి మహాత్మా तेरा गुजबरा करुणा सागर सजतो प्यो बरा बदे बदेवा तेरा गुजबरा करुणा सागर చూడ కనులు వేసే మీ మూర్తి గారికి పూజ చేయి కనువు వేసే గోవిందాంబకం ప్రాణవల్లభా గోవిందాంబకం ప్రాణవల్లభా దయతో ప్రోమణవ దేవ దేవ వీరా గురువర కరుణా సాగర సర్వ జగతి నిండి ఉంద సాధు రక్షక పియంద చేరి ఉన్నామయ్య అవధి నాయక సర్వ జగతి నిండి ఉంద సాధు రక్షక ఎండ తేరియున్నామయ్య అవని నాయక జయ జయ దేవరాం మోనక శేఖర జయ జయ దేవరాం మోనక శేఖర జయతో బ్రోమరావ దేవ దేవ స్వామి మీ పరిపూర్ణ అనుగ్రహము నుంచి నన్ను ధన్యుని చేయము తండ్రి నాయన సిద్ధ ఇటెవరో వచ్చుతున్నట్లున్నది పూజకి వేలైనది వెళ్ళదాం పదా అలాగే మహాత్మా తొలగి పోనిందయ్య ధరలో పెట్టింటోనే ధరలో పెట్టింటోనే తొలగి పోనిందయ్యా తొలగి పోనిందయ్య ధరలో పెట్టింటోనే ధరలో పెట్టింటో తొలగి పోనిందయ్యా అబే తెలిపి చెప్పాకుంటే తెలిపి చెప్పాకుంటే తులువా పొమ్మంటారు పొలువా పొమ్మంటారు తొలగిపో తొలగిపో నిండయ్య త్వరలో పెట్టింటో త్వరలో పెట్టింటో తొలగిపో నిండయ్యా అబే పిబులు మీ కుక్కల్ని కట్టేసుకోండయ్య పిబులు మీ కుక్కల పిబులు మీ కుక్కల కట్టేసుకోండయ్య పిబులు మీ కుక్కల గౌ గౌ బౌ బౌ మంట కరువా వస్తుండాయే అవే గౌ గౌ బౌ బౌ మంట కరువా వస్తుండాయి పై పాడుతుండాయి జై 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 తొలగిపోనిండయ్య తొలలో పెట్టింటోనే
కూరలో మెత్తింటోంటే త్వరగ బానిండయ్యా. వాసనాజంటారో మోటమంటారో తోటమంటారు బొంబోటమంటారు బొవ్వాతనంటారు వాసనాజంటారు. వాసనాజంటారు కాసంత కల్లేసి కట్టెలకు పోతుందా, తంగేడు తంగేడు కట్టెలకు పోతుండ జోరుగా ఉండవా వారా ఆ నామాలు ముడుసో ముద్దు ముడుసో కొంకు ముడుసో పిట్ట ముడుసో ఇంద్రకంటోడి భాగం పోతే ఆ కాసాలు తిత్తి చారులని కుమ్ముక్కుని గుండె నాయలు నా భాగం రావద్దంటా. ఎప్పుడైనా నీ భాగమే కదా వారి అక్కలుడా నిన్ను కోసి నిద్రాడి ఆమె జరిగిందో తెలుసా జరిగింది అదేరా ఆ అదుల్లా సుకున అనే పిల్లల ఎర్రబిల్ల ఏం చేసిందో తెలుసా నాయాలు ఇంతపడుకు షేర్మూడా అంతలావు డంగడోలో నాయలు మడిసి ఊళ్ళో పెట్టుకోబోయిందిరా పెద్ద పిల్ల మామ చిన్నదనుకున్నావేమో. ఆ రేపు మాసమ్మ గుడి కాడికి వచ్చినప్పుడు కదా సంగతే. సరే 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 ఏం చేస్తావే వచ్చిన ఆయలు ఏదో ఒకటి చేస్తలేరా పోరా. సరే సరే ఒరే వేధవాది ఎవడో కరజాతి వాళ్ళు లాగున్నాడు రోయ్. ఒరే శిష్య ఎక్కడ వచ్చావురా వేధవా? ఒరే నిన్న చెప్పిన శ్లోకం వచ్చిన లక్షణ నిన్న చెప్పిన శ్లోకం మొన్న చెప్పానా ఎప్పుడు చెప్పానబ్బా? ఎప్పుడు చెప్పాను స్వామి? ఊరే వేధవా నిన్న చెప్పిన శ్లోకం మొన్నట్లు వస్తుంది రా వేధవది. అదే నీకు గుర్తుందో లేదోనని. ఒరే ఒరే అప్రస్తమ వేధవది వీడు నాకు గుర్తుందో లేదో నందు పరీక్ష చేస్తున్నాడు వీడు. చెప్పండి చెప్పండి గురువు గారు. ఒక మంచి శ్లోకం చెప్తా వాళ్ళ శుక్రాంబరం శుక్కలు బాగా కాస్తున్నాయి. ఓరే ఓరే వేధవా శుక్రాంబరధరం విష్ణు అంటే చుక్కలే కాస్తున్నాయి అంటావట్రా వేధవాని వేధవా అప్రస్థమ వేధవా. ఎట్లన్నావు స్వామి? ఒరే శుక్రాంబరధరం విష్ణు. ఓహో అదే ఆ సంగతి. సరే మీరే అనండి. ఊరే ఊరే వేధవి మీరే అనండి అంటారా వేధవది. మరే ఇంకో మంచి ఇంకో శ్లోకం చెప్తావు దగ్గర చెప్పండి. తొండము ఏ కదంతమును తొండము ఏనుగుది. ఓరే వేధవా తొండము ఏనుగుదేంట్రా? తొండము ఏ కదంతమును నాయన? అది తొండము ఏనుక కాక నీకంటున్నా గులుగాలు. ఓరే ఓరే వేధవా నాదేంట్రా అప్రస్తమ వేధవా? ఓ గులుగాలు గులుగారు ఎవడో కళజాతి వాళ్ళు వస్తున్నాడు. ఒరే 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 వాడు గులగలరా వేధవాది. ఒరే అప్రస్తమ వేధవా మేము సద్బ్రాహ్మణులు కొంచెం దూరంగా ఉండి మాట్లాడరా వేధవా. అదే బేబరాయనైనంత మాత్రం ఆడో పైన ఉండకూడదు అంచియా. బేబరాయనంత మాత్రం పైన ఎలా ఉంటాడరా? అందరూ భూమి మీదనే తిరగాలి. నాయాలు ఇప్పుడు వచ్చింది నా దాంట్లోకే. నీ దాంట్లోకి ఏంట్రా? అదే నా దారిలోకి లేవయా. నీ దారిలోకి ఎవరే యేధవా దారి తొలగరా మేము వెళ్ళాలి. అదే ఇందాక దీన్ని సొప్పడనా అంటూ అంటూ అంటారే అంటే ఆంధ్యా అంటే అప్రాచి కూడా నీకు తెలియదురా నువ్వు తాగున్నావు మైకులో ఉన్నావు నీకు తెలీదు. అంటే నా ఎంటు నీ కంటుకొని నువ్వు కింద పడి గిర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 
గడ్డలు పడుకోనంటే ఏ పక్క తగిలింది అంటా. అది నీకు తెలియదు తెలియదు తెలియదు, మమ్మల్ని పోనివ్వు. యామిడిది యామిడిద కళజాతి వాడివిరా, కొంచెం దూరంగా ఉండి పోనివ్వు. వారా కళజాతి కళజాతి అంటే ఈ కళజాతి రాయల్లో. అదే ఓరి యథవా, ఏంట్రా నాయల్ నాయల్ అంటున్నావు? అదే అరుంధతి, మీరు పెళ్ళైన పైన చూపిస్తారా ఓరియా? అరుంధతి అనే నక్షత్రం. అదే రాయాలి
అమ్మా ఇంటి ఆడబడిసియా? ఓరి యశవా, అది మీ ఇంటి ఆడబడిసి ఎలా అవుతుంది రా? అది ఏ యుగంలో జరిగిందో ఏమి? ఇప్పుడు ఎందుకు యశవా అదంతా పోనివ్వు? అదే నాయా అదంతా చెప్తీనుకోవ్యా. మాటుకొండడుక్కున్నాడు డక్కలోడా, డక్కలో నడుక్కున్నాడు మోగలోడా, మోగలో నడుక్కున్నప్పుడు చెపల మోగలోడా, చెపల మోగలో నడుక్కున్నప్పుడు కులస్తుడా, కులస్తుని నడుక్కున్నాడు కులహీరుడా, కులహీరు నడుక్కున్నాడు మైలోపు సొక్కన్న, మైలోపు సొక్కను నడుక్కున్నప్పుడు సొప్పు కట్టలోడా, సొప్పు కట్టలో నడుక్కున్నాడు సింహ చిట్ట, సింహ చిట్ట నడుక్కున్నాడు చెపల సోరకుడు యౌ. ఆ చెపల సోరకుడు చెల్లుడు కదంటే ఆ ఓర్వశ, ఆ ఓర్వశిని పొందినాడు మీ అమ్మ. అదేలేవ్యమ్మ, అబ్బమ్మకు పుట్టాడు వసిట్టులోరా, వసిట్టు సంత జప్తీను కావ్యా. వసిట్టును భార్య చండాలా, చండాలి కొడుకు శక్తియా, శక్తి భార్య శబలాత్మ, శబలాత్మ కుమారుడు పరాశరిడా, పరాశరుని భార్య కైకవర్త, కైకవర్తి కుమారుడు యాసుడా, ఆ యాసుడికి పుట్టాడు కదంటే నాయలు ఇద్దరస్త పాండవులా. అది మమ్మల్ని అడుక్కుంటూ వాళ్ళకి పుట్టాడు కదంటే ఈ రాజులంతా ఓరియా, ఈ రాజులంతా ఏ యుగంలో జరిగిందో ఏమో, మమ్మల్ని స్థానానికి వెళ్ళనివ్వు. నాయాలు పోయిర్రియా, పొద్దున్ను లేచి వచ్చి వ్యాపారాయన ముఖం చూస్తే పచ్చి మనుషులను కూడా దొరకదని వెనక మా ఎవ్వ చెబుతుండేది. ఇలా ఒక్క ముంత కళ్ళు ఇంత దొరకతాయో దొరకవో, జంట వ్యాపనులు పోతుండ నీయో పోతుండ. ఓ సోమరా, నేను ఈ గుంజుకొచ్చే ఓ ముత్తేమన్నా చెప్తే ఏమన్నా చెప్తా నీ ఊపిరి చేస్తుంటారు కదా, ఓరు సంగతో నాకెందుకు, నా సంగతే నేను చెప్తా అనుకోండి. పెద్దంటే చిన్నదాన్ని బుద్ధిమంతూరల్నే, పెద్దంటే చిన్నదాన్ని బుద్ధిమంతూరల్నే, పెద్దోడిని చూసినారా సోమవారా, మా మొత్తాన్ని చూసినారా అయ్యలారా. ఎత్తోడిని చూసినారా సోమవారా, మా మొత్తాన్ని చూసినారా అయ్యలారా, పెద్దంటే చిన్నదాన్ని పోతాడయ్య సోమవారా, వాడు సగం బొద్దు కొత్తడయ్య అయ్యలారా.
సన్నగాన బోతడయ్య సాములారా, వాడు సగం బతు కొత్తడయ్య అయ్యలారా, చేపల మాంసం కావాలంటాడయ్యలారా, వాడికి చెప్పులు పొడవ పట్టదయ్య సాములారా. పెద్దంటి చిన్నదాన్ని బుద్ధి మతోరల్ని, పెద్దంటి చిన్నదాన్ని బుద్ధి మతోరల్ని, ఎత్తోన్ని చూసినారా సాములారా, మామతోన్ని చూసినారా అయ్యలారా. సోమలారా, నేను నీ గుంతుకొత్తే ఓ ముత్యా ఏమన్నా చెప్తా, ఏమన్నా చెప్పాను ఊపిరి తెచ్చుంటారు కదా, ఓరు సంగత నాకెందుకయ్యా, నా సంగతి నేను చెప్తా అనుకోండియా, ఇది ఆలమైంది, ఇన్న ఆళ్ళయింది, పెళ్ళయ్యే నార్థమైంది, అసలు నేను అట్ట అదే ఎట్టాడో నేను ఎరుగుదంటయ్యా, ఎందుకు వెళ్ళారు అలా నవ్వుతారు. మా ఆయన పని మీద కూసో కూసుంటే లేచెరుగునా అని పోటు మీద పోడు ముసిరి కుట్టినట్టే కదంట, ఆ రోజుకి 5-6 జతలు చెప్పులు కుట్టి పడేస్తాడు. చెప్పులు ఇంకేమనుకున్నారయ్యా, మా ఆయన మంచి పనివుడే, ఎందుకు ఎప్పుడు తాగడము, ఈదులమ్మడి తిరిగి ఇంటికి వచ్చి సంధ్యాలప్పుడు పోయినోడు సగం మొద్దుకొస్తాడయ్యా, వచ్చి మంచం మీద వెళ్ళి ఇక్కడ పడుకొని ఎలా ఎక్కలేదా అంటాడు, ఎక్కేదా సమ్మనా నిస, అక్కడ ఎక్కించుకొని వచ్చి ఇక్కడ ఎక్కలేదంటే ఈ పని అంతా ఎవడు చేస్తాడయ్యా. తాళండి వాడు ఇటా వస్తుండా, కళ్ళుకు పోయే తప్పుడు మేము అన్నదమ్మలో, మళ్ళీ వచ్చేటప్పుడు మేము మావలల్లలో, కళ్ళుకు పోయే తప్పుడు మేము మళ్ళీ వచ్చేటప్పుడు మేము మావలల్లలో, కళ్ళు ముంటా ముంటా అమ్మాయి అమ్మ నిన్ను మరవచాలనే, కళ్ళు ముంటా చుట్టుపక్క కళ్ళు ముంత ఊగుతున్నదే, ఇంటికార బగోడీలు ఊడకతున్నయ్యా, చుట్టుపక్క గొడియలో ఉడగతున్నాయా, కళ్ళు ముంటా కళ్ళు ముంటా అమ్మాయి అమ్మ నిన్ను పరుగుతాలని, ఆ కళ్ళు ముంటా యారు దశనివియా, ఇంట్లో ఇత్తులు లేవగానే ఈదల మధ్య కొత్త ఇద్దం బస్తాలా, వాసి మాయాలు నేను ఇద్దం బస్తల కనపడుతుండనంట, అది కాదు మామా, ఇంకా అమిడ్యా ఎన్నికైనా పొండాయిలు లేడు, అది పక్కన తెల్లడా చేసింది ఆయన అన్నాడు, నేను చెప్పులు కుట్టి చాలా అయింది మీ ఆయన ఒక్క జత చెప్పులు కుట్టమని చెప్పా అని వచ్చినా మామా, ఆయనకి ఏమన్నా చేసినవంటే నువ్వు మొన్న చెప్తేనే వాసాలి కదంటుందా, ఆ గోపాల్ రెడ్డి గారు చెప్పులు కుట్టలేదని ఆయన మండిపడిపోయింది, వాస గోపాల్ రెడ్డి గారు చిన్నాడు గారు చెప్పులు అంటే డాక్టర్ గారు వాస అది 6 చెప్పులు కొట్టడం నాకు ఇష్టం లేదే, ఎందుకని మామా, మొన్న కళ్ళలోకి పోయినానా దుగ్గ బొగ్గ 4 పనులు అయితే చేసుకొని మోపు కట్టుకొని కూకున్నా పిలవు, ఆయన వచ్చి రావడం తోట ఆయన కొడుకు గొయ్యి ఆయన చిన్న ఆయన కొడుకు ఎవరైనా గోపాల్ రెడ్డి గారు, ఆయన వచ్చి ఇల్లికలు పడదోసి ఆరుతుని బ్రక్కపోయింది మామా, కింద గడ్డి తీసులేయా అదంట మామా, ఇంకేమనుకున్నావా, అది అట్టన్నా గానీ ఆయన గోరు అమెరికా డాక్టర్ గోరు ఉండలా వాళ్ళ కొడుకు లేడు, ఆయన ఆమెను చూస్తున్నాడు మామా, వాసనాయాలు చూసా ముత్యా ఆంధ్ర నుంచి అమెరికా వచ్చినవే ఆయనదే బలి సోకులో ఉండవు అన్నాడు మామా, వాసనాయాలు ఏమన్నా కావాలంటే మా ఇంటికి రాయే పెడతానన్నాడు మామా, సరేనని ఇంటికి పోయి అట్ట నిలబడ్డా మామా గడపట్లో, దాని మీద కాలు పెట్టి అవి రెండు పట్టుకొని ఆమని రాయా అంటే పిలిచిండి మామా, వాసనాయాలు సాయి దాని మీద కాలు పెట్టడం ఆవిడిది నాయాలు అరొంటిని పట్టుకొస్తా ఆవిడిది, మామ నీదంతా అనుమానమా, కడప మీద కాలు పెట్టి దారమంత్రం పట్టెలు రెండు పట్టుకొని
ఇంట్లోకి రాయా అని పిలిచింది మామ. వాసనాయాల గడపట్లో కాలు పెట్టి అదేంట్యా అమని ఏమ జరిగిందా? ఏమ జరిగిందంటే ఆంధ్ర నుంచి అమెరికా వచ్చావు కదా, సంచి తెచ్చుకున్నామంటే అన్నాడు. వాసనాయాల సంచి ఆమెటికా డబ్బుల సంచి మామ. వాసనాయాల నువ్వు సామాన్ రాజు కాదు కదే. ఒక చిన్న సంచి ఉందయ్యా అన్న. ఓ మామ ఒక పొట్టు పట్టిండు మామ, ఆ పొట్టుకే సగానికి వచ్చింది. సరే కదా అనుకున్నా, మళ్ళీ పొట్టు పట్టిండు మామ, మళ్ళీ సగానికి పెచ్చిపోయింది మామ, ఇంక సాల్లేవియా అని ముడిచేసిన. ఆయన అంటాడు, ముత్యా దీంట్లో ఉండకపోతివి, దాంట్లో పడినకపోతివి, నడిమధ్య నేలపాలైనాయి కదా అని నేలపాలు చేసిన కానీ కాలా జాత చేత్తో పట్టుకుని ఎత్తి పెట్టిండు మామ. సై నాయాలది ఇందాక కించు సోత్తుండ నీ ఎవ్వరమో, నాయాలు ఎత్తి పట్టుకునేది ఆమెడిది, ముడిచి పట్టుకునేది ఆమెడిది, సగానికి నిండేది ఆమెడిది, ఆండి నీ ఎవ్వరమో కత్తల కత్తలకుండదు మామా. మామా ఎత్తపోయిన చిన్న సంచి కదా, ఒక పొట్టు చేత్తో పోయి కాగితాలు పొట్టు పట్టిండు మామ డబ్బులు కట్టలో. నిండిపోయిందంటే వచ్చింది మామ, రెండోసారి పెట్టాలకే నిండిపోయింది. అప్పుడు ఇంకెత్తి పట్టుకున్నా సంచిని, ముడిచి పట్టుకున్నా మామ. ఆయన మూడోసారి వెయిపోయినాడు కదా ఆ కట్టల కింద పడితే చేత్తో ఎత్తి పట్టి వీరువాల పెట్టుకున్నాడు మామ. అదంత్యా సరే కదా, సరే కానీ గ్యాంటి బలి సోక్కుండవు. సోకేది మామ, టైం అవుతుంది, అవతల కథనాడ వాళ్ళ కానీ మామ. సరే సరేలే, ఏది అండి ఇందాక అంటుంటే బెల్లం గోరు ఏంది అంటుంటే మామా? ఇన్ని నాలుగు నుంచి పిల్లలు లేరు కదా, మరి ఒక కోణం దయచేమని ఆ బెమ్మం కోరుసామని అడగకూడదు. ఆయన ఎమ్మిడి తిరగతుంటావు అప్పుడప్పుడు నువ్వు వాటి అడుగుతలే. సంతానానికి పోయేటప్పుడు సంతోషం ఒక ముద్దెట్ట ముద్ద, ఒక ముద్దే మామా, ఎన్ని ముద్దలైనా పెడతాను. సరే 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 పోయేస్తలే. ఒక పాట పాడు. సరే అట్టలకు పోయేస్తలే. నాయన సిద్ధ, రేపు వైశాఖ శుద్ధ దశమి, ఆదివారం రోజున నేను సమాధి నిష్ఠాగరిష్టనవుతున్నాడను. నీవు బనగాలి పల్లె అరణ్యమున కరిగి దేవదారి పుష్పములు మల్లెలు పత్రములు విరజాజులు త్వరగా తీసుకుని రావలను. అలాగే మహాత్మా. త్రోయ దాక్షానా కువిరులా పోయి వచ్చద దేవదారు పూలు దెచ్చన గురువరా, మీ పూజ చేసిన మునివరా. స్వామి, నేను వెళ్ళి దేవదారు పుష్పములు తెచ్చిన నాకు తెలవా మహాత్మా. క్షేమంగా వెళ్ళగమ్మ నాయన, క్షేమంగా వెళ్ళగమ్మ. ఆహా ఏమి ఈ అరణ్యమునందెందు చూచలను దేవదారు పుష్పములు తెలియటలేదే, సాహసించి ఇంత దెబ్బలకే పెంచుతని బనగాను పల్ల ఎంత దూరముండనో తెలియదు కదా. పండుతో పండగై పండు దేవదారు పండు పండుకి పండగై చుట్టూ మొదలు లేదు చుట్టూ కావలియుడు, చుట్టూ మొదలు లేదు చుట్టూ కావలియుడు, పట్ట భయలయుడు భావాలో దిట్టమోగాదాకు కొంబాల తోడు కొమ్మాల తోరుడు పట్టు లేని పళ్ళు పైగానే పండు దేవదారు పండు
దొరచీ నా వారికి పడగై పండు దేవాజు పండు. అయ్యో ఇది ఏమి చెడి వర్షము కురుచున్నదే, లేకము లేకనే వర్షించుతున్నదే. ఏ చెడి వర్షము నుండి నేనెట్లు తప్పించుకొనగలవాడదు మహాత్మా? నమ్మే వచ్చితే నయ్యా నా పాలిదైవమ్మా నీ తెలుగు బ్రహ్మమా భవాని. పాట ఇచ్చినది ఇక త్వరగా కురుచంతిక పదవే మనస. అయ్యో ఇది ఏమి గంగాభవాని నిండీరములు గ్రక్కుతూ ప్రవహించుతున్నదే, ఈ ప్రవాహము నేనెక్కు దాటగలను. అయినను గంగాభవానిని ప్రార్థించదను తల్లి గంగాభవాని. భక్తుడు అద్భుత మహిముడే దివ్య తేజస్సుడగునే నిర్తీరుడే నేను గురు భక్తి తప్పని మోడదేని గతోపమ గంగా భవానీ. దాటే మార్గము ఏటికే దొడుబడి దాటే మార్గము తోటి దప్పకను పొల నడుమా తోటి దప్పక పొల నడుమా కాటుక కొండలో గట్టు నడుమా
కట్టనాడు మాబల్ తోటి గగనబాడు దారి దూసుకొని ఏటికి దుదు నడువే మనస ఏటికి దుదు నడువే మనస మనస ఎవరో బ్రాహ్మణోత్తముడు కాబోలు గురుదేవుల నామ సంకీర్తనలు చేస్తూ ఇటే వచ్చుచున్నాడు. ఆ మహాత్ముని సంగ్రహించదని గాక మహాత్మా బ్రాహ్మణోత్తమ నమస్కారములు చేస్తున్నాడు స్వామి. ఎవరు ఇతడ తిరుగుతున్నాడవే ఒంటరిగా ఈ క్రూర మృగము సంచరించవనములో నీకేమి పని నాయన? స్వామి నా గురుని పూజించడం కొరకై బలగాను పల్లకేక దేవదారు పుష్పములు తేవలిగినది మహా అరణ్యమంతయు తిరుగుతుంటది. మహాత్మా నిమ్ము చూడగానే నాకు పుష్పములు ప్రసాదించరేమో అని ఆశపడుతున్నాడను మహాత్మా. పిచ్చిమోడా నీవు నిజమైన భక్తుడే ముళ్ళు లేని ఆకులు మూడు పిడికలు నీ ఉత్తరేమన కట్టుకుని బోట కట్టుకున్నావు. నీ గురువు గారికి కావలసిన పుష్పములు కావా నాయన? ఆహా నాకు ఈ మహానుభావుడు చెప్పినట్టుగానే చేసేదాను. ఏమి ఏమి ఈ విచిత్రము? ఈ మునీశ్వరుడు ఏమాయను? నేను పత్రములు కోసుకుని బయకి లేచి వరకే ఈ మునీశ్వరుడు అదృశ్యం ఆయనే. ఎత్తడిది పరిమళము, ఇది ఎటు నుండి వచ్చుచున్నది? ఆహా ఇది ఈ మూట నుండియే వచ్చుచున్నట్లుగా ఆయనది. అయ్యను మూట ఇప్పు చేసేదను. ఆహా నా గురువే నిన్నట్లు పరీక్షింప నుంచి అన్నాడు మనసా. ఒకే దీక్షతో గురుచింతక పదవే మనసా. హృదయం పుల కింటనే ఆకులే పూలేగు నాకిక హృదయం పుల కింటనే ఆకులే పూలేగు ఎవరు బ్రాహ్మణోత్తముడు కాబోలు ఇటే వచ్చుచున్నాడు మహాత్మా. మహాత్మా తమరు ఎవరు ఎచ్చోట నుండి అరగించుతున్నారు మహాత్మా? శుభం కలుగుగాక. శుభం కలుగుగాక. స్వామి తమరు ఎవరు ఎచ్చోట నుండి అరగించుతున్నారు? నేను మల్లేపల్లె గ్రామాదులు సంచరించుకొనసు బనగానపల్లె కేకగా కన్య మల్లయ్యపల్లె కేకగా అతడు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సమాధిని అధిష్ఠించుతున్నారు నాయన. ఆయన చెప్పే వాక్యములు విని ఆయన ఇచ్చటి భత్య భోజనాలు పుచ్చుకుని వచ్చుతున్నాడు నాయన. స్వామి వచ్చుతున్నాడయ్యా. మహాత్మా నిజముగా నా గురుదేవుడు దేవ సమాధి ఎందుకు కూర్చుంటున్నా లేక నాతోటి పరిహాసములు ఆడుతుంటున్నా మహాత్మా? వృద్ధ వృద్ధ దశలై ఉన్నాడు నాయన. నీకు
అబద్ధమాడిన నాకు వచ్చే లాభమేమి? నిజముగానే గురువు గారు సమాధి నిస్సాగరిష్ఠులయ్యున్నారు. నీ యొక్క భక్తి అపారమైనది, నీ మనమున గల కోరికలే వాడికి తీర్చుకును స్వామి. ఈ జన్మ తరింప మోక్షమును ప్రసాదించుము తండ్రి. నాయన సిద్ధ, ఇదిగో ఈ మంత్రము చెప్పుతున్నాడను, సావధాన చిత్తుండ వై పలుకుము. ब्रह्मी
ब्रह्मणे नमः। ब्रह्मणे नमः। ॐ ह्रीं क्लीं श्रीं शिवाय वीरब्रह्मणे नमः। ఈ మంత్రమును సర్వకాల సర్వ వ్యవస్థల యందు జపించుకొనుసు నీవు నావలే సమాధి నిష్టాగరిష్ఠుడు కమ్ము ఆయన సిద్ధ నీవు నావలే వాహమ చేసుకుని భార్య పిల్లలతో సుఖ సంసారము అనుభవించుచు సమాధి నిష్టాగరిష్ఠుడు కమ్ము ఇక నీవు ఆహా మహాభాగ్యము గురుదేవ ధన్యుడనైతిని మహాత్మా నే జోచి నానే परमात्म गुरु ने जोती नाने जोती नानम्मा नल तानो तकतारा ने जोती नानम्मा नल तानो तकतारा राजा योगमो नंदो राजा योगमो नंदो रंजिल्लो ना गुरु ने जोती नाने ब्रह्ममूलालो तेजोतेनाने परमात्मा गुरुने तेजोतेनाने। కలికి రెక్కలు రాని పిల్లల తాక గూటిలో పోతు ఒక చంత తింటి ఒక చంతారా లేక వలల పాలం దిక్కును పుల్గులు ఇలాపై ప్రాణులపై వియోగమగుతో Oh
వంకను మాట ఎరుగదు దీకల్ సభిహీన నవ్వులకు నైనా వంకను మాట ఎరుగదు కోపం బెదుంగదు గుణ నిదోన విధంతో వదులుత తన దూరుతున్న సుంత కోపం పెదుంగదు కాంతి సబలిత పాదుడైనా కాజ్మభౌముని కాజ్మభౌముని ధన్యులా
वकराते वारणाते वन्नदे तट संघाते वारणाते క్షేత్రములవాసీ పవన క్షేత్రములవాసీ వారణాసీ Oh,
ಮಂಗಳ ದುರ್ಭರವಗದ ಚುಡು ಸರಿ ಬಾರಿಲ್ಲ ಗೋಪಾಟ ತಿಮ್ಮಟ ತಿಮ್ಮಟ ಮನಟ್ಟ ಅಂತೆಲ್ಯ ರೋಗಂ అనంతరమో ఆకారము నంద నిత్యము కొటు బీదం దేహ జాగ్యం శరణంబుల్ మంచాన జీర్ణి ఇంతిరో ఇంతిరో స్వంతకుల ప్రసిద్ధి కొత్త వన్నె గటించి నగేస్తురాన్ రవేల్ పంతిని నిందు నా హృదయమున ఎక్కు సిక్కులు వదలివేసి కోదలతి నాన పాడవాడల వాడవాడల వాడవాడల నిన్ను కొందు వారి పూజు వెదకి కొన్న పోదము ముందు పదాంగి పౌరులారా ఈ అమ్మ గుణగణములు చెప్పదను సావధాన చిత్తులై ఆకర్ణింపుడయ్యా
గుణముల దుల్ పల్ కుల మేల్ బంతే ఉన్న తులబోలిన పుణ్య కోది బంతే అన్నుల తుల కట్టుల ఎవరు మంచియదు నాది నాదనేవు
ಘನಮಂತ ದಾಸೇವು ನಾದಿನಾದನೇವು ಘನಮಂತ ದಾಸೇವು ನೀ ತೋಟಿ ರಾಧೇಮಿ ಓ ಮಾಯ ಮನಸ ನೀವು ಬೆಲ್ಲೆ ನಾಡು ನೀವೆಂದರಾದೆವರು ರಾಜಪುತ್ರುಲ ಮೀದ ಪ್ರೇಮಲೆಲ್ಲ ಬಿಡಿಪೋಗ ರಾಜಪುತ್ರುಲ ಮೀದ ಪ್ರೇಮಲೆಲ್ಲ ಬಿಡಿಪೋಗ ಅಂತೋಹ ಮಂಡಿ ವಿಭೋ ಮಾಯ ಮನಸ ನೀವು ಬೆಲ್ಲೆ ನಾಡು ಮಿದ್ದಲು ಮೇಡಲು ಕಟ್ಟಿಂದಿ ನನ್ನು ಕೋನಿ ಮಿದ್ದಲು ಮೇಡಲು ಕಟ್ಟಿಂದಿ ನನ್ನು ಕೋನಿ ಎಂದುಗು ಕುಲಿಗೆವು ಓ ಮಾಯ ಮನಸ ನೀವು ಬೆಲ್ಲೆ ನಾಡು ನೀವೆಂದಲಾರ್ಯವರು ಇಂಟಿ ಮುಂದು ಇಂಟಿ ವೆನ್ನುಕ ನೀ ಬಲಗಮೇ ಕಾನೆ ಇಂಟಿ ಮುಂದು ಇಂಟಿ ವೆನ್ನುಕ ನೀ ಬಲಗಮೇ ಕಾನೆ ನೀ ತೋಡಿದಾರೆವರು ಓ ಮಾಯ ಮನಸ ನೀವು ಬೆಳ್ಳೆ ನಾಡು ಮದ್ದುರು ಮೂರ್ತಿನಿ ಶರಣರವಿಂದ ಮೂಲ ಮದ್ದುರು ಮೂರ್ತಿನಿ ಶರಣರವಿಂದ ಮೂಲ ನಮಿ ಸೇವನು ದೇಯು ಓ ಮಾಯ ಮನಸ ನೀವು ಬೆಲ್ಲೆ ನಾಡು ನೀವೆಂದರಾರ್ಯವರು ನಿಜಮುಗ ನಮ್ಮವೇ ಓ ಮಾಯ ಮನಸ ನೀವು ಬೆಲ್ಲೇ ನಾಡು ನೀವೆಂದರಾರವರು ನಿಜಮುಗ ನಮ್ಮವೇ ಓ ಮಾಯ ಮನಸ ನೀವೆಂತ ಬಲಿ ಮಂದಿ ನೀನು ಬಂದ ನಲುಗೋರು ನೀವೆಂತ ಬಲಿ ಮಂದಿ ನೀನು ಬಂದ ನಲುಗೋರು ಮಂದಿ ನೀನು ಬಂದ ನಲುಗೋರು ನೀನು ಸಾಗನು ಪೇರು ಓ ಮಾಯ ಮನಸ ನೀವು ಬೆಲ್ಲೆ ನಾಡು ನಾದಿನಾದನೇವು ಘನಮಂತ ದಾಸೇವು ನಾದಿನಾದನೇವು ಘನಮಂತ ದಾಸೇವು ನೀ ತೋಡಿರಾದೇನಿ ಓ ಮಾಯ ಮನಸ ನೀವು ಬೆಲ್ಲೆ ನಾಡು ನೀವೆಂದರಾದೆವರು ರಾಜಪುತ್ರುಲ ಮೀದ ಪ್ರೇಮಲೆಲ್ಲ ಬಿಡಿಪೋಗ ರಾಜಪುತ್ರುಲ ಮೀದ ಪ್ರೇಮಲೆಲ್ಲ ಬಿಡಿಪೋಗ ಅಂತೋಹ ಮಂಡಿ ವಿಭೋ ಮಾಯ ಮನಸ ನೀವು ಬೆಲ್ಲೆ ನಾಡು ಮಿದ್ದಲು ಮೇಡಲು ಕಟ್ಟಿಂದಿ ನನ್ನು ಕೋನಿ ಮಿದ್ದಲು ಮೇಡಲು ಕಟ್ಟಿಂದಿ ನನ್ನು ಕೋನಿ ಎಂದುಗು ಕುಲಿಗೆವು ಓ
మాయ మనసా నీవు వెళ్ళే నాడు నీ వెంటలారెవరు ఇంటి ముందు ఇంటి వెన్నుక నీ పలకమే కానీ ఇంటి ముందు ఇంటి వెన్నుక నీ పలకమే కానీ నీ తోటి రారెవరు ఓ మాయ మనస నీవు వెళ్ళే నాడు సద్గురుమూర్తిని శరణారవిందముల సద్గురుమూర్తిని శరణారవిందముల నమ్మి సేవలు చేయు ఓ మాయ మనస నీవు వెళ్ళే నాడు నీ వెంటరారెవరు నిజముగా నమ్మవే ఓ మాయ మనస నాయలారా పోమలారా నేనే బ్రహ్మబద పరాచేన నేనే బ్రహ్మమరా పామరులారా నేనే బ్రహ్మమరా నాయనలారా నామరూప క్రియలనగా కామ క్రోధ లోభ మోహ మదామాచర్యంబులను ఆవలకు నెచ్చివేసినందువలన నేనే బ్రహ్మమునైతిని అస్తయోగాభ్యాస మనోదనల నిస్తాచేలోగం నే నిజరోగనగం నేనే బ్రహ్మమర పామరులార నేనే బ్రహ్మమర నాయనలారా అష్టాయోగాభ్యాసమనగా యమనియ మానస ప్రాణాయ ప్రత్యహరిజ్ఞానాయ దారుణాసాయ అష్టాంగ యోగములను తెలుసుకునేందు వల్ల నేనే బ్రహ్మమునైతిని మడి నాళ్ళ మునాదేగోనాదాసరోపోడి మడి నాళ్ళ మునాదేగోనాదాసరోపోడి మదమో నాగనాగోనే ముక్తి మార్గమోనుల్ల నే బ్రహ్మమరా పామరులారా నేనే బ్రహ్మమరా నాయనలారా నడినాళ్ళమనగా ఇడో పింగళక మధ్య శశుగ్మ అనే నడినాళ్ళము కలదు ఆ నడినాళ్ళమున జ్యోతిన్మయ చిన్మయాకారుండై వెలుగొందుచున్న ఆ సద్గురుమూర్తిని మనసుసే గ్రహించినందువలన నేనే బ్రహ్మమునైతిని పంచీ తత్వోనే పంచీ తత్వోనోగాంతి బండి నేనే బ్రహ్మమరా నేనే బ్రహ్మమరా అస్తయోగాభ్యాస మనోదనలా
మగా నేనే బ్రహ్మమారా పామరులారా నేనే బ్రహ్మమారా నాయనలారా మా ఊరు ముడుమాల మా తండ్రి పేరు తాయపు తల్లి ఆదాంది ఎత్తుగాను ఏ కుల దేయుదు దేకుల కులమని కులాడెదను నీ కాదుగా వారికి కుమరుండ వసుదలో నా పేరు చిత్తుడని వసియుందురు ప్రసిద్ధముగా వారికి కుమరుండ వారికి కుమరుణం వసుదలో నా పేరు సిద్ధుడని వసియుందురు ప్రసిద్ధముగా నమ్మజాలకుండురు కదా. వీ స్థితిని మనసు పరిశీలించకుండా జ్ఞానోపదేశము వసంగట మంచిది కాదు తాతగారు. అదీనుగాక అడిగినప్పుడు చెప్పకూడ
బ్రహ్మానుభవము విశ్వానుభవము పరశివయోగం అడిగినప్పుడు చెప్పగూడనా అడిగినప్పుడు చెప్పుటకు విధి పొడుతులాటలు భ్రాంతి జల్యము అడిగినప్పుడు చెప్పుటకు విధి పొడుతులాటలు భ్రాంతి జల్యం నుడిలి నిన్నల మాయవాదు గడసి నిలసిన సానుభవము అడిగినప్పుడు చెప్పగూడునా బ్రహ్మానుభవము విశ్వానుభవము పరశివయోగం అడిగినప్పుడు చెప్పగూడునా తనవ తనవన సంపదయు నెలసిండిన గురుని సౌమే తనవ తనవన సంపదయు నెలసిండిన గురుని సౌమే వెనుక వెనుకను కాచుకొను దిన దినంబులు సేవ చేయ కులముల విమూడనికి పోవునా శ్రీవేశ్వరులకు తన వల్లుడికి తావు తెలియనా శత్రుములలో దొడుకులవడకుందునా అన్నయముగ సక్షోభితముకు ఆత్మదత్తము తెలియలేకను అన్నయముగ సక్షోభితముకు ఆత్మదత్తము తెలియలేకను తునకమున తన బుద్ధి తిరుగ మనసు నిలకడలేని కర్మిక అడిగినప్పుడు చెప్పకూడునా బ్రహ్మానుభవము విశ్వానుభవము పరశివయోగం అడిగినప్పుడు చెప్పగూడను సిద్ధిన పరీక్షింపము దేవి రాణివాసపు ఒక వాక్యములు అనుభవింపవలసిన నిన్ను ఈ కొరారణ్యమునకు వీచుక తెచ్చి సుకుమ కుసుమారమైన నీ శరీరముని ఇలాంటి తీర్థయాత్రలచే నలిగింపజేసిన నన్ను నేను ఏమని నిందించుకుందను ప్రేయసి. ఏనాడు నడసినావు ఈ ఎడారులలో లలిత ఆ రామసీమలనే కాని ఏనాడు కలతో విధి ప్రచండ పుటిండకు కలగు మాణిక్య కాంతులకే కాని కాలాప పాలి గాని కటకట అగట ఎన్న తిరిగి దుక్కట తినే జగన కిరణ జాల తప్త కట్క శిశిలాద్రి కటక ఘమన త్రిమోత చెడుల చింత నన్ను వరించుట చేసి నన్ను వరించుట చేసి ఈనాడే కాని ఏనాడు నడచినాము ఆ
చేతరారెవరు నిజముగా నమ్మవే ఓ మాయ మనసా.